ఈ చిత్రంలో పాత్రలు గాని సన్నివేశాలు గాని ఎవర్ని ఉద్దేశించబడని కాదు కేవలం వేరే లెవెల్ వేరే లెవెల్ మన కావాల్సింది కూడా అదేలే అమ్మా ఏం చేస్తావు ఏం చేస్తావు ఇదే ఉంది డిక్కడ డిక్కడం డం డిక్కడ డిక్కడం డం డిక్కడ డిక్కడం ఏం చేయమంటావు చెప్పు ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఒక తెలివితకు సనాసివి ముందు నోరు మూసుకో నాకు మూడు వస్తుందిరా నువ్వు ఏం చేస్తావు చెప్పు అబ్బా నీకు మొత్తం అనిగిస్తా మూడు గీడు మొత్తం దించుతా నా దగ్గర అది మా గారే పూచా సరే ఏం చేస్తావో చెప్పు ఒకసారి వింటా వినాలనిపిస్తుంది నాకు హిస్టరీ రిపీట్ అవుద్ది ఇప్పుడు మాట్లాడరా నువ్వు మాట్లాడరా అంటాదు నువ్వు రూమ్ కు వచ్చావు అనుకో నేను చెప్తా ఎంట్రుకులు నిక్కమర్చుకుంటా ఇక్కడ ఏం చేస్తావు రూమ్ కు వచ్చిన అమ్మట ఫస్ట్ వేడి వేడిగా వేడి నెలతో స్నానం చేద్దాం ఆల్రెడీ వేడెక్కే ఉన్నా నేను నీలో అంత వేడుందా లంజర్ గుంపలో పడేనా లేదంటే ఐస్ గడ్డల తోటి చల్లపరుస్తా ఐస్ గడ్డల తోట అది పెట్టేస్తా ఫస్ట్ ఏంటి మమ్మీ ఎవడీడు తర్వాత ఏంటి కోట తర్వాత ఇంకో పైకి వస్తా ఉంటది కదా టెంపరేచర్ పెరుగుతా ఉంటది టెంపరేచర్ పెరుగుతా ఉంటది మళ్ళీ 10 మినిట్స్ కి డౌన్ అయిపోద్ది 10 మినిట్స్ అయినా ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు మరి 10 మినిట్స్ అంటే చాలా తొందరగా అయిపోతుంది కదా ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా నాకు ఓపిక ఉంది నువ్వు ఫోన్ కాల్ కాదు ముందు రూమ్ కి రా నీ పని చెప్తాను పాయింట్ కి రా వస్తే నువ్వు ఈ మాటలు కాదు నా దగ్గరకు వస్తే నీ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు రా కొంచెం స్మూత్ గా డీల్ చేయరా మరి మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్ ఇప్పుడు ఇదంతా ఊరికే మాట్లాడాను జోక్ చేశాను అంటే ఏంటి మీ పరిస్థితి చెప్పు చెప్పు తగుతే ఏదైనా మాట్లాడేవంటే ఇప్పటిదాకా పెంచుకున్న టెంపరేచర్ జారలే గానీ ఎల్లు బాత్రూమ్ కి ఆ ఒక్క మాటతో లేచి సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి వాడికి నాకు రంట గట్టిన ఎందుకు దీన్ని ఇంకా వదిలేయాల్సిందే లేకపోతే చంపేయాల్సిందే అని చెప్పేసి మా పెద్ద బావ అన్నాడు ఇంతలా కట్టే అదే కర్ర తీసుకొని వచ్చి దీని మీద కొడితే ఇది మొత్తం జారిపోయింది పెద్దవంతా పలిగిపోయింది రక్తం ఇట్లా గారుతుంది ఆ రక్తం మీద నా ఎంటికలు బట్టి ఈ గోడ నుంచి ఆ గోడకు నూకేసింది అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి
మీ అన్నేమో ఇవి బూతులు మాట్లాడతాడు. ఆమెనే మాట్లాడింది మేడం. నువ్వేమో ఇంకో నీ తమ్ముడి పెళ్ళాన్ని అనుకుంటావు. ఏంది ఏం ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదు. పళ్ళు రాలగొట్టేస్తాను. ఏం వావి వరుసలు లేవా మీ అన్నకి? ఇప్పుడు అయ్యన్నొద్దు, పాయింట్ రా. ఏ రోజైతే నీ తమ్ముడి పిల్లాన్ని తీసుకొచ్చి నువ్వు కాపురం చేస్తున్నావు ఆ రోజే నీ క్యారెక్టర్ చచ్చిపోయింది. నువ్వు తెచ్చి పెట్టుకుంటావు, మీ అన్నేమో ఆవిడ జుట్టు పట్టుకుంటాడు, ఆవిడ చీర పట్టుకొని లాగుతాడు, గోడల కేసు కొడతాడు. ఎవడిచ్చాడు మీకు రైట్ కొట్టడానికి? మాట్లాడే రైట్స్ లేదు. మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. పండికి ఇస్తావు అయిపోయే, ఏం చేస్తావు చెయ్యిపోవే అని మాట్లాడి చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారని అదేంటో మీరు కోప్పడితేనే బలి నవ్వు వస్తాయి. నాగరాజు అంటే ఫోన్ తీస్తే ఇలా వాయిస్ రికార్డులు వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. ఫోటోలు ఏడే కలుసుకున్నావు అన్ని వచ్చినాయి. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? డ్యూటీకి పోయిందా, వచ్చింది రావన్నా ఇంటికి. నిన్న నైట్ ఎట్లుంది? బాగుంది అట్లా. పాట నేనే మాయగాని అనుకుంటే వీడు నాకంటే మహమూదు మాయగాలో ఉన్నాడంటారా బాబు. ఆయన మీద కూడా హైదరాబాద్ పోలీసుల కేసు పెట్టి 80,000 రూపాయలు ఏమో తీసుకుందని తెలిసింది మాకు. క్యాజీని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాట్లాడక నీకు మాట్లాడే రైట్స్ లేదు. కాదు, పేరు కొట్టించుకుంది. ఎక్కడ? చేతి మీద. చూపిమ్మా. ఉంది మేడం. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. అవసరం లేకుండా ఎందుకు కొట్టించుకున్నావు? నీ భర్త కాదు కానప్పుడు ఎందుకు పరాయి పురుషుడి పేరు కొట్టించుకున్నావు? ఆడిన మాటలు ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది. నీ ఒక్కదాని ఫోటో ఆయన ఫోన్ లో ఉంటే పర్వాలేదు, మీరిద్దరు కలిసి చేయలేసుకుని దిగిన ఫోటోలు ఉన్నాయి. నేను దిగలేదు మేడం ఆ ఫోటో. వాళ్ళు చూసింది నిజమేనా? నాకు చూపించలేదు మేడం వాళ్ళు ఫోన్. టాలెంటెడ్ అమ్మా, నువ్వు చాలా టాలెంటెడ్. మధ్యకి మట కూడా వస్తా ఉంటా కుటుంబంలో పరుగు కలిగినటువంటి ఒక ఆడపిల్ల వేరే వ్యక్తితో చిట్ చాటింగ్ చేస్తూ సరసత ఉంటే కనుక ఎవడికి మండదమ్మా.